దృశ్య రూపంగా కనబడకపోయినా ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాం. రేపు డైరెక్ట్గా వెళ్ళి ఆయన సన్నిధిలో అన్న పాట పాడినట్టు ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో అరవశించు వేళ నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు ఆమేన్ నా కంట పడగానే పరిశుద్ధులు నా కంట పడగానే ఇక్కడేమో మరుగున ఉన్నావు, రేపు మా ముందే ఉంటావు. నీతో మేము నడుస్తాం, నీతో పలకరిస్తాం, నీతో మాట్లాడతాం, నీ చేతిని స్పర్శిస్తాం, నీ పాదాలను ముట్టుకుంటాం, నీ కౌగిట్లో ఒదిగిపోతాం. ఏసయ్యా, ఇన్ని నాళ్ళ నిరీక్షణ. రేపు ముఖాముఖి ఎదురు పడ్డప్పుడు వాళ్ళతో కలిసి పరిశుద్ధులతో కలిసి నిన్ను ఆరాధిస్తుంటే ఉంటుందే, పలకరించి మాతో నువ్వు మాట్లాడి, మా గురించి నువ్వు మాట్లాడి, మమ్మల్ని మిగిలిన పరిశుద్ధులకు పరిచయం చేసి, మేము మరుగైపోయి మేము మమ్మల్ని మేము తగ్గించుకొని మరుగైపోతే రేపు నువ్వు బయటికి తీసుకొస్తావు మమ్మల్ని. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నీ చేయు ప్రశాంత వేళ పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నీ చేయు ప్రశాంత వేళ ఏమవుదునో నేనేమవుదునో. చెప్పండి, ఇప్పుడు శ్రేష్టమైంది ఏంది? నీకేం కావాలి చెప్పు. బంగారం కావాలా? బిల్డింగ్ కావాలా? కావాలా? ఎంతకాలం ఉంటావు?
కట్టిన బిల్డింగ్ ఉండదో, బిల్డింగ్ ఉంటుంది నువ్వు ఉండవు. ఒకనాటికి నువ్వు కట్టిన బిల్డింగ్ ఉండదు, భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కలిపోతాయి. కానీ ఆయన శాశ్వతంగా ఉంటాడు, నిరంతరం ఉంటాడు. ఆయనే కావాలి. కాబట్టి కొంతమంది నన్ను తీసుకెళ్ళి వాళ్ళు కట్టిన బిల్డింగ్లన్నీ తిప్పి చూపిస్తుంటారు, నాకేం విసుగుపడుతుంటుంది. ఇప్పుడు బిల్డింగులు పిచ్చేవాళ్ళకి బిల్డింగ్ అంటే ఆనందం, మనం ఈ బిల్డింగులు చూసి సంబరపడేది ఏం లేదు, అక్కడ బిల్డింగుల గురించి ఆలోచించే టైపు కదా మనం. నేను ఇది కట్టాను చూడు, నేను అది కట్టాను చూడు, అట్లా చేశాను చూడు, ఇట్లా చేశాను చూడు అంటే చూసి ఆనందపడే మైండ్ కాదు కదా. సాధ్యమైనంత వరకు రెండు మొక్కలు ప్రార్థన చేసి ఎప్పుడు వెళ్ళిపోదాం అని నుంచి అనిపిస్తూ ఉంటుంది. అదే మందిరంలోకి తీసుకెళ్తే రాబుద్ధి కాదు నాకు. నన్ను సంతోష పెట్టాలంటే మీరు మందిరాలు కట్టండి, సంఘాలు కట్టండి, మందిరాలు కట్టండి, అక్కడికి తీసుకుపోండి, అప్పుడు ఆనందపడతా. నా ప్రియమైన బిడ్డలకి చెబుతున్నా, నువ్వు 4 షేర్లు బిల్డింగ్ కట్టి దీనికి 1 కోటి అయిందన్నా, 3 కోట్లు అయింది మొత్తం, 3 కోట్లు అంటే నేను నోరు తెరవను, 3 కోట్లు బట్టి బిల్డింగ్ కట్టించువా నాయనా అని నేను గదిలో ఎగరను. నాకు ఏం గొప్ప కాదు, నాకు ఆయన సన్నిధి గొప్ప.